ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం జగన్ షర్మిల వివాదం చిలికి చిలికి గాలివాణిగా మారింది ఇన్ని రోజులు జగన్ ఎకో సిస్టమ్ షర్మిలని టార్గెట్ చేసి ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేయటానికి చంద్రబాబుతో లింక్ చేసి మాట్లాడటం జరుగుతూ ఉంది కానీ ఎవరు వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళందరినీ రంగంలోకి దించాడు జగన్ సరే వాళ్ళని అర్థం చేసుకుంటాను కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు చివరికి అంటే ఎవరైనా అది ఎక్కడ నేను చెప్పేది సోషల్ మీడియా గురించి మాట్లాడట్లా సాక్షి మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సోషల్ మీడియాలో కెన్ అండర్స్టాండ్ రేపొద్దున జగన్ ఒక స్టాండ్ తీసుకోవచ్చు నాకు సంబంధం లేదు అదంతా అని చెప్పి తన సొంత మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు జగన్ ఏదైతే తన జ క్యాడర్ తోటి ఇన్ని రోజుల నుంచి కొట్టిస్తున్నాడో సాక్షి మీడియాలో విజయమ్మ లేఖతోటి వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడింది కంగు తిన్నారు ముందు అందరూ అందరికన్నా ముందు జగనే తిన్నాడు చిన్న విషయం కాదు కదా ఏదైతే షర్మిల ఎండార్ షర్మిల మాట్లాడిందో ఆవిడ లేఖల ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆల్మోస్ట్ వాటన్నిటినీ కూడా విజయమ్మ ఎండార్స్ చేసింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అన్నిటినీ ఎండార్స్ చేసింది విజయమ్మ ఆవిడ స్పష్టంగా చెప్పింది ఆస్తుల్లో సమాన వాటా ఉండాల్సిందే ఇది వైఎస్ఆర్ యొక్క అభిమా అభిప్రాయం రెండోది అప్పుడు జగన్ పేరున షర్మిల పేరున పెట్టిన ఆస్తులు ఆస్తుల పంపకం కానే కాదు వైఎస్ఆర్ హయాంలో ఆస్తుల పంపకం జరగలేదు ఇలా వరుసగా చెప్పుకొచ్చింది రెండు వందల కోట్లు దయదల్చి జగన్ ఇవ్వలేదు ఆవిడ వాటా కింద వచ్చిందే అది వైఎస్ఆర్ కి జగన్ చేసినటువంటి వాగ్దానం చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటారనేది అది కూడా చెప్పింది ఆవిడ ఒకటి కాదండి ఆవిడ షర్మిల ఏదైతే మాట్లాడిందో వాటన్నిటిని ఎండార్స్ చేసింది ఆవిడ ఎండార్స్ చేసింది ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులు జగన్ ఆస్తులు కాదు అని కూడా చెప్పింది నలుగురు మనుమణకి సమానంగా ఉండాలని చెప్పింది ఆల్మోస్ట్ అర్మలు చెప్పినాయి ఇంకేం లేదు దీంట్లో ఇది చాలా పెద్ద షాక్ జగన్ల జగన్కి మరి పెద్ద షాకే జగన్కి కాదు ముందు ఏ సంబంధం లేని జగన్ కోటరీ మొత్తం కేడర్ అంతా బయటకు వచ్చి సాక్షి మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటే సోషల్ మీడియాలో అయితే దారుణా దారుణంగా పోస్టులు పెడతా ఉంటే ఇవాళ విజయమ్మ లేఖ తర్వాత మరి ఏ స్టాండ్ తీసుకోవాలి జగన్ యొక్క రాజకీయ సమాధికిది ప్రారంభమా అంకురార్పణ దానికే జగన్ ముందు షాక్ అయ్యాడు సుబ్బారెడ్డికి నోరు ఎక్కడ పిగిలిద్ది ఇంకా విజయసాయిరెడ్డికి నోరు ఎక్కడ పగిలిద్ది స్పష్టంగా చెప్పింది విజయసాయిరెడ్డికి తెలుసు సుబ్బారెడ్డికి తెలుసు అదే కాదు అసలు ఇవాళ ఆ లేఖతోటి జగన్ పరిస్థితి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చివరి కౌంటర్ లేఖ పబ్లిష్ చేశాడు తల్లికి వ్యతిరేకంగా కౌంటర్ లేఖ పబ్లిష్ చేశాడు ఏంటిది ఏదో బజారున పోయే వాళ్ళు మాట్లాడుకునే దానికన్నా దారుణ దారుణంగా జగన్ ప్రవర్తన ఉంది ఒక్కటే ఒక్కటి దానికి సెంట్రల్ ఆబ్జెక్టు నాకు అనిపించింది ఏంటంటే ఆస్తుల పరిరక్షణ తల్లి కన్నా ఆస్తులు ముఖ్యం ఇదండి జగన్ యొక్క తీరి నాకు అర్థమైంది అది ఎందుకనంటే ఆయన లేఖంతా సాంకేతికంగా ఉంది చాలా తేడా ఉంది విజయమ్మ లేఖకి జగన్ లేఖకి విజయమ్మ లేఖలో జరిగినీ జరిగినట్టుగా పెట్టింది దాంట్లో రేపొద్దున కోర్టులో ఏమవుతుందనేది ఆవిడ ఆలోచించలేదు ఒక కొడుకు కూతురు మధ్య జరిగితే తగాదని ఉన్నది ఉన్నట్టుగా పెట్టింది అక్కడ జగన్ అట్లా కాదు సాంకేతిక పరంగా మాట్లాడాడు ఎంఓయు ఎందుకు సంతకం చేసుకున్నట్టు ఆస్తులు గనక సమాన వా ఇది ఇవ్వాల్సి ఉంటే అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే కోర్టులో రేపొద్దున ఆస్తులు తన వైపు రావటానికి బలం చేకూర్చే వాదనలన్నీ జగన్ చేసుకున్నాడు దానివల్ల తల్లి ప్రతిష్ట దెబ్బతినిపోతుందని కుటుంబ ప్రతిష్ట దెబ్బతినిపోతుంది అనేటువంటి ఆలోచన జగన్కి ఎక్కడా కూడా నాకైతే కనపడలేదు సరే అసలు మరి దారుణంగా సాక్షి మీడియాలోనండి ఇది జరిగిన తర్వాత ఆవిడ రాసిన లేఖ తర్వాత తల్లి క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం మొదలుపెట్టారు ఆవిడ గాంధారి అట కొమ్మినేని శ్రీనివాసరావు ఆయనకి ఏమి సంబంధం ఆయన ఒక ప్రఖ్యాత ఎడిటర్ అయితే అయి ఉండొచ్చు కానీ ఇది కుటుంబ తగాదే కుటుంబ తగాదులో ఆయన తలదూర్చి ఆవిడ గాంధారి కళ్ళుండి కూడా గొడ్ల కట్టుకుంది ఇంకొక ఆయన కూర్చోబెట్టుకొని నేను దృత్రాష్ట్రని చెప్దాం అనుకున్నాను మీరేమో గాంధారి అని చెప్తున్నారు అసలు ఎంత దారుణాద్వారంగా విజయమ్మ క్యారెక్టర్ని వీళ్ళు ఎందుకంటే నేను రాజకీయాలు మాట్లాడలే ఇక్కడ ఒక తల్లి అండి ఆవిడ సొంత మీడియాలో సోషల్ మీడియాలో మాట్లాడిన దాని గురించి నేను పట్టించుకోవట్లేదు ఆవిడేదో లేఖలో రాసుకుంది వాపోయింది సోషల్ మీడియాలో ఇలా వస్తున్నాయి ఇటువంటి అన్నీ కూడా అని చెప్పి కానీ ఒక తల్లికి వ్యతిరేకంగా సొంత మీడియాలో కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యానాలు పక్కన ఎవరినో కూర్చోబెట్టుకుని వాళ్ళు మాట్లాడే వ్యాఖ్యానాలు వింటంటే ఏ వైఎస్ఆర్ అభిమాన్ని దాన్ని హర్షిస్తాడండి చెల్లెలు కూతురు మీద ప్రేమతోటి గుడ్డిదైపోయిందట విజయమ్మ ఆవిడ వైఎస్ఆర్ ముందు ఏం జరిగినాయో కోట్ చేస్తుంది తప్పంటే తప్పని చెప్పాలి అసలు ఇది చూస్తా ఉంటే చాలా దారుణంగా ఉంది నాకైతే ఎందుకనంటే సొంత మీడియాలో ఈ పరిస్థితుల్లో తల్లికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు చేస్తున్నటువంటి ప్రచారం చూసిన తర్వాత అసలు అతను క్యారెక్టర్ ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పరిస్థితిలో ఉంది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎందుకనంటే ఈ ఇది కోర్టులో నిలవచ్చు ఆయన వాదన ఒకటి కౌంటర్ లేఖ ఒకటి అది కోర్టుకి అనుకూలంగా ఉండటం కోసం రాసినటువంటి లేఖ రెండోది ప్రచారం ఏదైతే విష ప్రచారం జరుగుతుందో విజయకు వ్యతిరేకంగా సాక్షి మీడియాలో షర్మిలతోటి ఇన్నాళ్ళు షర్మిలకు వ్యతిరేకంగా జరిగింది జరిగితే ఓకే అప్పుడు కూడా ఈ జగన్కి అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు జగన్ అభిమానులుగా కన్వర్ట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా దాన్ని కూడా రికన్సల్ అయిపోయి జగన్దే కరెక్ట్ అని మాట్లాడటం మొదలు పెట్టారు ఇవాళ విజయమ్మ మాట్లాడిన తర్వాత కూడా అదే మాట్లాడతారా కనీసం ఒక సెక్షన్ వైఎస్ఆర్ అభిమానుల్లో మాత్రం ఆలోచన మొదలైంది ఏదో తేడా ఉంది జగన్ ఆలోచనల్లో లేకపోతే తల్లే ఇట్లా ఎందుకు చెప్తుంది నిజాలు చెప్తున్న ఆవిడ చెప్తుంది కదా ఏం జరిగిందో మొత్తం చెప్తా ఉంది కదా సో ఇదంతా కూడా అసలు వింటానికే చాలా దారుణంగా ఉంది నాకైతే ఎందుకంటే భారత్ కుటుంబ విలువలకి చాలా విలువ ఇస్తుందండి ప్రాధాన్యత ఇస్తుంది భారత సమాజం అది మర్చిపోవద్దు దాన్ని ఆ అంశంలో పూర్తిగా పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు జగన్ కొంతమంది చెప్తా ఉన్నారు ఇదంతా మళ్ళా ఆయన్నే సమర్థించుకోవటం కోసం ఇంకో కొత్త ఆర్గ్యుమెంట్ మొన్నటిదాకా బెయిల్ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు ఇప్పుడు కొత్త ఆర్గ్యుమెంటు ఆ నోటా ఈ నోటా వెంటనే ఏంటంటే జగన్ తప్పు లేదండి ఆవిడ భార్య భారత్ కంట్రోల్ చేస్తుందండి ఆయనని అస్సలు తప్పండి ఇంకొకరిని దీంట్లోకి తీసుకురాకూడదు నిజంగా ఆవిడ చెప్పిందని అనుకుందాం ఆర్గ్యుమెంట్సే నాకు తెలియదు అది ఆర్గ్యుమెంట్సే ఈయన విశిక్షణ ఏమైందండి సొంత తల్లి మీద సొంత మీడియాలో విష ప్రచారం జరుగుతూ ఉంటే ఈయనకి తెలియకుండా జరుగుతుందని చెప్పి అనుకోగలమా కాబట్టి ఇవి ఏంటంటే తిరిగి రేషనలైజ్ చేయటానికి ఆయన ప్రవర్తన తప్పుడు ప్రవర్తన్ని హేతుబద్ధీకరించుకోవటానికి చేసేటువంటి ఆలోచనలు తప్పితేవి ఇది నిజమైనటువంటి ఆలోచన కాదు ఏ స్వార్థం లేకపోతే తల్లికి వ్యతిరేకంగా సాక్షి మీడియాలో ప్రచారం ఎందుకు చేపిస్తున్నాడు ఏది ఏమైనా జగన్ రాజకీయ జీవితంలో ఇది ఇంతకన్నా మాయన మచ్చ ఇంకోటి ఉండదండి ఎన్నికల్లో ఓటమి కన్నా తల్లి మాటలే జగన్ని ఓడించినాయి ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి